విశాఖ నగరంలో భూ కబ్జాలు, ఆక్రమణలు, హత్యలు పెరిగిపోయాయని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గన్నబాబు మండిపడ్డారు. గన్నబాబు ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడుతూ, ఇంత మహానగరంలో ఒక ప్రభుత్వ అధికారుల్ని హత్య చేయడం దారుణమని, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, భూదందాలు పెరిగిపోయాయని, అదేవిధంగా గంజాయి తరలింపులో ఈ జిల్లా నెంబర్ 1గా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో అధికారులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. సాక్షాత్తు విశాఖ ఎంపీ ఇంట్లోనే కిడ్నాప్ జరిగిందని, అయినా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, ఇక్కడ భద్రత కరువవడంతో రావలసిన పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని అన్నారు. విభజన హామీలు, రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇవేవి అరికట్టలేని ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ రక్షణ కల్పిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన, ఒక ఎంఆర్ఓని నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మధురవాడ ప్రాంతంలో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎందుకంటే వ్యవస్థ విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి నిలయమనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో లేకపోతే పోర్టుకో లేకపోతే ఇతరత్ర ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి, అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే, ఈవెన్ బీహారీ, రాజస్థాన్, మిగిలిన ఆళ్ళ గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం, విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు. ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా, ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్కి కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం కానీ ఆ అట్మాస్ఫియరు గతంలో ఎప్పుడూ కూడా కలిగేది. మరి ఈరోజు చూస్తే ఇటీవల కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉదంతం అయితే, ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటిది చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది. అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి. అలాంటిది వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి ఒకవైపు చూసినా, ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసినా, యువత ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడుతూ ఉంది.